శాస్త్రములాలు వాస్తు శాస్త్రమన్నది కన్న తల్లి కన్న విన్న ఆ తల్లిని మనమంతా శిరసు వంచి ప్రార్థిద్దాం అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలిచి ఉన్నా వాస్తు శాస్త్ర శిల్పాలు జగమెరిగిన సత్యాలు వాస్తు ప్రపంచము వాస్తు ప్రపంచము వాస్తు ప్రపంచము. నమస్కారం. కౌర్ హిల్స్ వారి వాస్తు ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం. స్థాన బలమే కానీ తన బలము కాదయ్యా అని అన్నారు వేమన్ గారు. మరి ఆయన చెప్పిన వాక్యాలు ఎప్పటికీ వాస్తు శాస్త్ర నిజాలుగానే నిలిచిపోయాయి. ప్రగతి పునాది వాస్తు. మరి ఆ వాస్తుకు సంబంధించి ఈరోజు మనతో వీతిపోటు గురించి మనకి పూర్తిగా వివరంగా తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వాస్తు ఇంజనీర్, వాస్తు కిరీటి వడ్లమూడి అప్పారావు గారు ఉన్నారు. మరి గురువుగారిని అడిగి వాస్తుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఈరోజు మనకి బోర్డు మీద వీతిపోటు అనే దాని గురించి గురుగారు చెప్పడం జరుగుతుంది. అసలు ఈ వీధిపోటు అంటే ఏంటి, ఈ వీధిపోటు ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఇలాంటి విషయాల్ని మనకి బోర్డు మీద సవివరంగా తెలియజేస్తారు. అలానే మీకు కూడా వీధిపోటుకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా గురుగారితో మాట్లాడచ్చు. అండ్ అలానే వ్యక్తిగతంగా కలవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటికి కాల్ చేసి నేరుగా గురుగారితో కలిసి మీకు వాస్తుకు సంబంధించి ఉన్న సందేహాలను సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. నిజమే, ముందు గురుభ్యో నమః. టీవీ 99 ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. కావూర్ హిల్స్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం మంచి మాట అని అంటే, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈ మరుగుదొడ్ల గురించి అందరూ కూడా చాలా విశేషంగా మనకు ప్రచారం చేస్తున్నారు, మనకు చెబుతున్నారు, తెలియజేస్తున్నారు. ఈ మరుగుదొడ్ల నిర్మాణం చేయటం చాలా మంచిది, ఎందుకంటే దానివల్ల ఆరోగ్యం కూడా మనకు ఎంతో ఉదయంగా ఉపయోగపడుతుంది గ్రామాల్లో. కనుక ఈ మరుగుదొడ్ల నిర్మాణాలప్పుడు వాస్తు శాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా రాబోయే కాలంలో మనం క్లియర్గా క్షుణ్ణంగా చేర్చుకుందాం. ఇప్పుడు ముందుగా మనం చాలామంది ఈ మధ్య ఎపిసోడ్స్లో వీధి సోన్ల గురించి అనేక రకాలైనటువంటి సందేహాలని, వాళ్ళ యొక్క బాధల్ని తెలియజేశారు. వాటికి నేను ఆనాడు నేను చెప్పిన వాళ్ళకి అంత అర్థమయ్యి ఉండదు, ఎందుకంటే అది ఒక సెకండ్లో మీకు అర్థమయ్యేది కాదు. దానికి మీకు ఇంకా ఎక్కువగా అర్థమయ్యేటువంటి విధానంగా నేను వీధి సూలని ఆ డ్రాయింగ్ లైన్ తీసుకుని రావడం జరిగింది. ఆ డ్రాయింగ్ గీసేసి మీకు స్కెచ్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీద మీ సమస్యలు ఉంటే నాకు లిఖితంగా మీరు రాసుకొని మమ్మల్ని అడగండి. నేను కూడా చెప్పిన సమాధానం కూడా మీరు రాసుకుంటే మంచిది, రాసుకొని మన్నం చేసుకుంటే మన వీధి సూలు ఎక్కడ ఉన్నాం, మన వీధి సూలని ఎట్లా రిపేర్ బాగు చేసుకోవచ్చు అని గురువుగారు నేను చెప్పిన విధంగా మీరు దాన్ని సరి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే గురుగారు, మరి అసలు ఈ వీధి శూలం అంటే ఏంటంటారు, అసలు దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? అమ్మ, వీధి శూలం అంటే వీధికి వచ్చి తగిలే శూలం వీధి శూలం అంటాం. ఇప్పుడు వాటికంటే ముందుగా అసలుకి మన యొక్క ప్రేక్షకులకి ప్లాటు దిక్కులు విదిక్కులు అనేది ముందలు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మాకేంటి పడవటేపు దిక్కులో బాగా ఉందండి, ఉత్తరవైపు దిక్కులో బాగుందంటే చెప్పేవాళ్ళకి మాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. కనుక నేను ఒక్కసారి మన యొక్క ప్లాటు, ప్లాట్ లక్షణాలు, దిక్కులు, విదిక్కుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇక రాబోయే క్లాసెస్లో నేను చెప్పేది ఏంటంటే ఆ దిక్కు పేరే, ఆ కార్నర్ పేరే చెబుతాను. ఆ కార్నర్ మీరు అర్థం చేసుకోవటం నేర్చుకోండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది ఒక ప్లాటు. ప్లాట్లు ఎన్ని రకాలు ఉన్నాయి? దీర్ఘచతురస్రాకారం, చతురస్రాకారం, ఇది కూడా దీర్ఘచతురస్రాకారమే. ఎందుకంటే వెడల్పు తక్కువ ఉండి పొడుగు ఎక్కువ ఉంటుంది. ఇది పొడుగు ఎక్కువ ఉండేసి వెడల్పు తక్కువగా ఉంటుంది. ఇది పొడుగు వెడల్పు రెండు సమానంగా ఉంటుంది. కనుక మనకు రెండు ఎనర్జీలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సోలార్ ఎనర్జీ, రెండోది మ్యాగ్నెటిక్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అంటే సూర్యరశ్మితో మనకు ఏర్పడేది సోలార్ ఎనర్జీ, మ్యాగ్నెట్ ఫీల్డ్ ద్వారా మనకు వచ్చేది మ్యాగ్నెటిక్ ఎనర్జీ. కనుక వీటి యొక్క ప్రభావం ఈ ప్లాట్ల మీద చాలా విపరీతంగా ఉంటుంది. అది రాబోయే కాలంలో మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకోండి, ఇది నార్త్ పోల్, నార్త్ డైరెక్షన్. పైన ఉన్నది నార్త్. నార్త్ అంటే ఆ కారణం వచ్చేది నార్త్ ఈస్ట్ ఆఫ్ నార్త్ అంటారు. ఇది నార్త్ ఈస్ట్ ఆఫ్ ఈస్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేవరకు ఈస్ట్ అవుతుంది. ఇది ఆగ్నేయ మూల.
తూర్పాగ్నేయం అంటారు ఇది, ఇది దక్షిణ ఆగ్నేయం అంటాం. ఇక్కడికి వచ్చేవారు సౌత్, ఇది దక్షిణ నైరుతి. ఎందుకంటే పడమర దక్షిణం కలిసిన మూలం దక్షిణ నైరుతి, అదే పడమర దక్షిణం కలిసింది పడమర నైరుతి. ఇవన్నీ ఇది చాలా ఇంపార్టెంట్ కార్నర్, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది వచ్చేసి వాయువ్య మూల అంటే ఏంటంటే పడమర ఉత్తరం కలిసిన మూలం వాయువ్య మూలం అంటాం. ఇది పడమర వాయువ్యం అంటాం ఎందుకంటే వెస్ట్ ఫేస్లో ఉంది కాబట్టి పడమర వాయువ్యం. ఇది ఉత్తరముఖంలో కూడా ఉత్తర వాయువ్యం అంటాం. కనుక ఈ దిక్కుల్ని వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, ఈ నాలుగు మనకి దిక్కులు, విదిక్కులు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది దిక్కులు. ఈ దిక్కులు విదిక్కులను అనుసరించేసి మనం వారిని మీరు అడిగే క్వశ్చన్స్ ఉంటే దానికి చెప్తాం. ఇకపోతే వీధి శూలలు ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా గీసామో మేము, ఎన్ని రకాల వీధి శూలలు ఉన్నాయో చూడండి. ఇది తూర్పు ఆగ్నేయం వీధి శూల. తూర్పు ఆగ్నేయం వీధి శూల అంటే ఇది చెడు ఫలితాలనే ఇస్తుంది. అదేవిధంగా మరి దక్షిణ ఆగ్నేయం వీధి శూల, ఇది దక్షిణాగ్నేయం వీధి శూల అంటే ఇది మంచి ఫలితాలని అందజేస్తుంది. ఇది దక్షిణ నైరుతి వీధి శూల, ఇది కూడా చెడు ఫలితాలనే మనకు అందజేస్తుంది. ఇది పడమర నైరుతి వీధి శూల, ఇది కూడా చెడు ఫలితాలనే అందజేస్తుంది. ఇలాంటి వీధి శూలలు తగిలినప్పుడు మనం చక్కగా ఎలా సరి చేసుకోవాలో రాబోయే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం. రెండోది ఇది పడమర వాయువ్యం వీధి శూల, ఇది చాలా మంచిది. ఈశాన్యం వీధి శూల ఎంత మంచిదో పడమర వాయువ్యం వీధి శూల కూడా అంతే మంచిది. ఇది పడమర ఉత్తర వాయువ్యం వీధి శూల, ఇది చాలా చెడు ఫలితాలని మనకు అందజేస్తుంది. ఇది వచ్చేసేసి ఇది ఉత్తర ఈశాన్యం, ఇది ఉత్తర దిక్కునుంది కాబట్టి ఉత్తర దిక్కులో వచ్చి తగులుతుంది కాబట్టి ఉత్తర ఈశాన్యం వీధి శూల అంటాం. ఇది తూర్పు నుంచి తగులుతుంది కాబట్టి తూర్పు ఈశాన్యం. అంటే ఏంటి, మనం మొత్తం 8 రకాల వీధి శూలలు ఉన్నాయి. 8 రకాల వీధి శూలలో 4 చెడు ఫలితాలను ఇస్తుంది, 4 మంచి ఫలితాలని అందజేస్తుంది. ఈ యొక్క వీధి శూలలు చెడు ఫలితాలను ఇచ్చే వీధి శూలను తగిలినప్పుడు అశ్రద్ధ చేయకుండా దాన్ని సరి చేసుకునే విధానంలో చేసుకోవాలి. ముఖ్యంగా ఈ విధమైనటువంటి దక్షిణ ఉత్తర తూర్పు ఆగ్నేయం వీధి శూల వల్ల మనకు యాక్సిడెంట్స్ సంభవించడం, ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాజెక్ట్ చేసుకుంటే అది ఫలితం లేకపోవటం ఇలాంటివి జరుగుతుంది. అదే దక్షిణ ఆగ్నేయం వీధి శూల, ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. గోడకు బాల్ కొడితే ఎంత క్విక్గా వస్తుందో ఇక్కడ వచ్చే రిజల్ట్స్ కూడా అంత చక్కగా ఉంటాయి. కనుక దీన్ని మనం ఆహ్వానించవచ్చు, దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ దక్షిణ నైరుతి వీధి శూల, ఇది స్త్రీల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అనారోగ్యానికి కారణం చేయడం కానీ స్త్రీల యొక్క ఆరోగ్యంలో, స్త్రీల యొక్క వివాహాలు, ఆడపిల్లల యొక్క వివాహాలు అవటంలో చాలా ఆలస్యం అవటం కానీ చాలా చెడు జరగడం కానీ జరుగుతుంది. ఇది వచ్చేసి మనం వీధి శూలం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్తారా? గణేష్. గణేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, గణేష్ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వాస్తుకు సంబంధించి? కొంచెం గట్టిగా మాట్లాడండి, క్లారిటీగా మాట్లాడండి. ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం గురుగారు. కొంచెం గట్టిగా గట్టిగా మాట్లాడండి. మేము బిల్డింగ్ కొనుక్కోవాలనుకుంటున్నాం, అక్కడ రోడ్ ఎండ్ అయింది, తూర్పు సైడ్ ఉంది బిల్డింగ్, రోడ్ అక్కడికి వరకు ఎండింగ్ అయింది, కొనచ్చా అని తెలుసుకోవడానికి. మీరు ఒక బిల్డింగ్ కొన్నారా అండి, కొనుక్కుంటున్నారా? తూర్పు సైడ్ ఉంది అంటే దక్షిణానికి దగ్గరగా ఉందా ఉత్తరానికి దగ్గరగా ఉందా? ఈశాన్యం దగ్గరకు ఉంది కొంచెం రోడ్డు. పర్వాలేదండి, ఈశాన్యానికి ఎంత దగ్గరలో వస్తే అంత మంచిదే. ఆగ్నేయానికి దగ్గరకు వస్తే చెడు పళ్ళు తీస్తుంది కానీ, అంటే మీరు అనేది ఇది ఈ వీధి శూల. ఇక్కడ చూడండి డ్రాయింగ్లో చూడండి, నేను లైట్ వేస్తున్నాను, ఆ లైట్ వచ్చేటటువంటి వీధి శూల ఇది ఈశాన్యం, ఉత్తర తూర్పు ఈశాన్యం వీధి శూల ఈశాన్యానికి దగ్గరలో వస్తుంది. ఇది సగాన్ని మించి యువతల వచ్చిందంటే మీకు మంచి ఫలితాలను ఇస్తుంది, మీరు దాని గురించి ఏం భయపడక్కర్లేదు. మీ డ్రాయింగ్ నాకు పంపించండి, నేను సర్చ్ చేసి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే గణేష్ గారు, మీకు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సన్ నెంబర్కి కాల్ చేసి నేరుగా గురుగారితో మాట్లాడి ఆయన సంప్రదించి మీరు ఏ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఆ వాస్తు ఎలా ఉంటుందో మీకు క్లియర్గా ఇంకా వివరంగా కూడా చెప్తారు. సో గురుగారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం వెస్ట్లో ఎలా ఉంటుందని చెప్పేసి వీధి పోటు. చూడండి, ఇది 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 పడమర నైరుతి వీధి శూల. ఈ పడమర నైరుతి వీధి శూల చాలా ప్రమాదకరమైంది.
ఎందుకంటే ఇంటికి స్త్రీ ఎంత ముఖ్యమో పురుషుడు అంతే ముఖ్యం. స్త్రీ ఇంట్లో ఉన్నటువంటి వ్యవహారాలని, మంచి చెడ్డల్ని, పిల్లల యొక్క యోగక్షేమాలని చూసుకుంటుంది. బయట నుంచి వచ్చేటువంటి సంపాదన, ఆబడి, ఇవన్నీ తీసుకురావటం, కుటుంబాన్ని పోషించడం యొక్క బాధ్యత పురుషుని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పడమర నైరుతి వీధిస్వల తగిలిందనుకుంటే ఆ ఇంట్లో యజమాని ఎంత మంచివాడైనా సరే, ఎంత బుద్ధిమంతుడైనా సరే, ఏ విధమైన చెలివాటు లేనివాడు కూడా ఆ ఇంట్లోకి కానీ ఆ వీధిసులు తగిలిన ప్రాంతంలో కూడా ఇంట్లో అతను ఉంటే ఖచ్చితంగా అతనికి చెడు అలవాట్లు రావటం, దుర్వ్యసనాలకు లోనవటం, ఇంట్లో బాధ్యతలు పట్టించుకోకపోవటం, ఒక విధమైనటువంటి యారగెంట్గా తిరగటం, ఇలాంటి అన్ని సంఘటనలు తప్పక జరుగుతాయి. కనుక ఇలాంటి వీధిసులు తగిలినప్పుడు దాన్ని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్జెంటుగా దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకున్న తర్వాతనే ఆ ఇంట్లో యొక్క ప్రగతి, పురోగతి చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, సో మనం చూసుకుంటే చాలామంది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అంటే అలా ఆర్థికంగా ఇబ్బంది పడడానికి ఎక్కడ వీధి పోటు ఉండకూడదంట? అదే దానికి వస్తున్నానమ్మా నేను. ఇప్పుడు వాయువం, వాయువం అంటే పడమర ఉత్తరం కలిసిన మూలను వాయువ్యం మూలం అంటాం. ఆ మూలకు రెండు వీధిశూలలు ఉంటాయి. ఒకటి పడమర వాయువ్యం వీధిశూల, ఇది పడమర వాయువ్యం వీధిశూల, ఇది ఉత్తర వాయువ్యం వీధిశూల. ఈ ఉత్తర వాయువ్యం వీధిశూల వల్ల వ్యాపారాలు, వ్యవహారాలు చాలా చికాకుగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వ్యాపారం చేస్తే రూపాయి పెడితే పాలు కూడా రావడం చాలా కష్టమవుతుంది. తెలియనటువంటి నష్టాలని లోనవటం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైన మానసిక బాధతో బాధపడుతుంటారు. మూడవది ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో కోర్టు వ్యాజ్యాలతో వాళ్ళు కోర్టు చుట్టూ తిరగడం కూడా సరిపోతుంది. మూడవది ఏంటంటే వాళ్ళకున్న సంతానం, రెండవ సంతానం కానీ అతని ప్రగతి పురోగతిలో, ఆరోగ్య విషయంలో కానీ, అతని యొక్క మంచి చెడ్డల విషయంలో కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మీరన్నట్టమ్మా ఈ యొక్క వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలన్నీ కూడా జరిగేవి ఏంటంటే ఇక యొక్క వాయువ్యం వీధి పోటు వల్లనే జరుగుతుంటాయి. ఓకే గురుగారు, అండ్ అలానే చాలామంది చెప్తూ ఉంటారు మాకు ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదు, అసలు ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము, అసలు వీధిపోటు ఉంది కాబట్టి మేము ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా తప్పమ్మా. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎక్కడ ఉంటే ఉంటే అక్కడే సరి చేసుకోవాలి. ఇవాళ రోజులలో ఉన్న ఇల్లుని వదిలిపెట్టేసేసి ఇప్పుడు మీరు వీధిపోటును ఆ ఇల్లును అమ్మాలనుకోండి, అది గజం 10,000 రూపాయలు బలికేదల్లా, ఆ వీధిపోటు ఉంది నాకు వద్దని చెప్పేసి అంటారు. ఎవరినో బతినాడు 1,000 రూపాయలకి మీరు అమ్ముకొని వెళ్ళాలి. మళ్ళీ అదే మంచి స్థలం మీరు కొనుక్కోవాలంటే 10,000కి 15,000 రూపాయలు అవుతుంది. కనుక ఇవన్నీ సాధక బాధలు, ఫైనాన్షియల్ డిఫెక్ట్స్ కానీ ఉంటాయి. కనుక దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీకున్న వీధి సూలల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, డ్రాయింగ్ తీసుకోండి, మా దగ్గరికి రండి. ఎన్నో రకాలైనటువంటి మార్పులు, చేర్పులు అన్నీ ఉన్నాయి మనకి. ఏంటంటే ఏ విధంగా మనం చెడు వీధి సూలలు తగిలితే సరి చేసుకుంటే ఎలా ఉంటుందో అవన్నీ మనం చేసుకుంటానికి వీలవుతుంది. మీరు అధైర్యపడక్కర్లేదు, వీధి సూల తగిలిందని చెప్పేసి మీరు పారిపోవద్దు. కానీ చెడు వీధి సూలలతో బాధపడే వీళ్ళు మనం మీ కాలనీలో మీరు అబ్జర్వ్ చేస్తే తప్పకుండా ఉంటాయి. కొన్ని కట్టినవి ఉంటాయి, కట్టినా కూడా దానికి నిర్భీజ్యంగా ఉంటాయి. మూడోది ఏంటంటే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వీధి సూల తగిలింది కాబట్టి ఏదో ఒకటి కట్టేయంటారా, ఒక లైబ్రరీ కట్టేయండిరా, లేకపోతే కామన్ ప్లేస్ కట్టేయండి, ఒక గుడి కట్టేయండి పోతే దాంతో అని అంటున్నారు. ఆ గుడి కూడా ఇబ్బంది పడుతుంది. అందుట్లో దీపారాధన చేసేవాటికి నిత్య నైవేద్యం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్న పూజారి కూడా భత్యం లేకుండా, జీతాలు లేకుండా నానే బాధలు పడుతుంటాడు. కనుక ఇదేని కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు. వీధిశూలు ఉన్నప్పుడు తప్ప, లేకపోతే ఖాళీగా వదిలిపెడుతున్నారు. ఖాళీగా వదిలిపెట్టేది పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. అందరూ తీసుకొచ్చి అక్కడ చెత్తపడేయటం, దానివల్ల దుర్వాసన రావటం, ఆ ప్రాంతం అంతా దోమలు, చెడు వాసనతో పొల్యూషన్ అయిపోవటం, వాతావరణం, ఇలాంటి సంఘటనలు మనం చాలా చూస్తున్నాం. మీరు నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పే విషయాలు వాస్తవాలు చెబుతున్నాను. మీరు దీని మీద మీ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి కొన్ని ప్లాట్లు మీరు విచారించండి, మీరు తెలిసి చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది నేను చెప్పిన తప్పు రైట్ అనేది. కనుక ఇలాంటి సంఘటనలు చెడు వీధి సూలలు కలిగినప్పుడు దాన్ని అలా వదిలేసే కన్నా దాన్ని సరిచేసే విధాలు కంపల్సరీ ఉండాలి, తప్పకుండా ఉన్నాయి. ఆ విధంగా మనం సరి చేసుకొని ఆ వీధిసుల ప్రకారంగా మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్తారా? హలో అండి. నమస్తే అండి, మీ పేరు చెప్తారా? లక్ష్మీపతి అండి. లక్ష్మీపతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, అచ్చంపేట నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, మీకు వాస్తు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నాయో గురుగారితో మాట్లాడండి.
చెప్పండి లక్ష్మీపతి గారు. సార్ మరి ఈ రోడ్డు విడిపోడు ఉన్నదండి. సౌత్ విడిపోడా? అంటే నైరుతి నుంచి రోడ్ వస్తుంది మధ్యలో. ఏ నైరుతి అండి? పడమర నైరుతా, దక్షిణ నైరుతా, తూర్పు నైరుతి? తూర్పు నైరుతి. తూర్పులో నైరుతి ఉండదండి. దయచేసి అందుకని నేను మొట్టమొదటి నేను చెప్పాను, తూర్పు దిక్కులో నైరుతి రాదు, నైరుతి వేరు తూర్పు వేరు. మీరు చెప్పేదానికి కాంట్రవర్సీగా ఉంది. అందుకని మీరు ఇగో ఈ బ్రహ్మాండం చూపించాను ఇక్కడ మీకు చూడండి, ఈ డైరెక్షన్లో ఈ ఈ బొమ్మ చూడండి. మీరు ఈ బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందుట్లో మీకు తూర్పు పడమర నుంచి వచ్చే నైరుతి అంటే దక్షిణ దిక్కు కానీ పడమర దిక్కు కానీ వచ్చేదాన్నే నైరుతి అంటారు. దక్షిణ పడమర కలిసిన మూలని నైరుతి మూలం అంటాం. ఆ నరుమూలలో దక్షిణ నైరుతి వీధి పూటైనా కావచ్చు, లేదా పడమర నైరుతి వీధి పూటైనా కావచ్చు. పడమర వీధి నైరుతి పూట అయితే ఇందాక నేను చెప్పాను మగవారి మీద దాని ప్రభావం ఉంటుంది. ఎలాంటి మంచివాడైనా దానికి చెడుగా తయారవటానికి, చెడు అలవాటుకు లోనవటానికి, కుటుంబాన్ని గురించి పట్టించుకోకుండా తిరగటానికి జరుగుతుంటుంది పడమర నైరుతి. దక్షిణ నైరుతి అయితే ఆడవారి ఆరోగ్యం బాగుండకపోవటం, ఆడపిల్లల వివాహాలు జరగకుండా పోవటం, ఒకళ్ళు జరిగినా కూడా ఏదో కారణం చేత మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి భారం అవటం కదా, మరి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేస్తుంది భారం అని కాదు, వాళ్ళకి ఒక విధమైనటువంటి వీళ్ళు ఎంత కాదన్నా వద్దన్నా మానసిక క్షోభం ఉంటూనే ఉంటుంది. అమ్మాయికి పెళ్ళైపోయింది, వాళ్ళ ఇంటికాడ కాపురం చేసుకుంటే అది ఒక ఆనందం తల్లిదండ్రులు. మళ్ళీ అమ్మాయి తిరిగి మన ఇంటికి వచ్చేసిందంటే ఆ బాధ వాళ్ళు భరించరాంది. కనుక తల్లిదండ్రుల యొక్క బాధ అతీతం. కనుక దాని గురించి నేను చెప్పేది ఎందుకంటే దక్షిణ నైరుతి వీధి పూట వల్ల జరిగింది, పడమర నైరుతి వీధి పూట వల్ల ఈ బాధలు జరుగుతాయి. కనుక మీకు ఏ విధమైనటువంటి వీధి పూట మీరు క్లియర్గా ముందర తెలుసుకొని మాట్లాడితే దానికి నేను సమాధానం కరెక్ట్గా చెప్పడం వీలవుతుంది. ఓకే గురువు గారు, మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్తారా? నా పేరు మోహన్ అండి. మోహన్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, మోహన్ గారు గురువు గారితో మాట్లాడండి. చెప్పండి మోహన్ గారు. గురువు గారు నమస్కారం అండి. నమస్తే సార్. మా ఫాదర్ వాళ్ళ ఇల్లు పడమర వాయువ్యంలో ఉందండి. పడమర వాయువ్యంలో ఏముంది? పడమర వాయువ్యంలో మన వీధిపోటు ఉంది. అక్కడైతే ఆ వీధిపోటుకి ఎంతైతే ఉందో అది ఆ ఖాళీ స్థలం అలా వదిలేసాము. అక్కడ మాత్రం టాయిలెట్స్ కట్టారండి. అక్కడ టాయిలెట్స్ కట్టారండి. టాయిలెట్స్ కట్టారు అక్కడ. సో పడమర వాయువ్యంలో వీధిపోటు ఉంది బాబు. ఒకటి గుర్తుంచుకో, కరెక్టే బాబు, పడమర వాయు వీధిపోటు చాలా మంచిది. ఈశాన్యం వీధిపోటు ఎంత మంచిదో పడమర వాయు వీధిపోటు అంత మంచిది. అక్కడ అవకాశం వస్తే పడమర వాయు వీధిపోటుని అక్కడ గేటు పెట్టుకొని అక్కడ నటక సాగిస్తే మీకు చాలా మంచి ఉంటుంది. అందుట్లో వాయువ్యంలో లెట్టినతో కూడినటువంటి బాత్రూమ్ కట్టడం మంచిది కాదు. గుంటతో కూడినటువంటి బాత్రూమ్, జనరల్గా విలేజెస్లో ఏం చేస్తారంటే డ్రైనేజ్ ఫెసిలిటీ లేనప్పుడు ఒక గుంట దవ్వి ఆ గుంట మీదనే లెట్రిన్ కట్టడం అనేది సహజ సిద్ధమైనటువంటిది. అలాంటిది ఏదైనా అయితే మీరు ఇమీడియట్లీగా గుంటని ఆ బాత్రూమ్ తీసేసి అక్కడ గేట్ పెట్టుకోండి, మీకు మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్తారా? వెంకట స్వామి అండి. వెంకట స్వామి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సత్యనపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, వెంకట స్వామి గారు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయో గురువు గారితో మాట్లాడండి. వెంకట స్వామి గారు నమస్తే, చెప్పండి. నమస్తే గురువు గారు. చెప్పండి. మాది మా గృహం తూర్పు ఉత్తరం సింహద్వారం, అయితే ఉత్తరం రోడ్డు, ఉత్తర దక్షిణం రోడ్డు, ఉత్తర తూర్పు పడమర రోడ్డు, ఉత్తర సింహద్వారం. అయితే మా దానికి ఇప్పుడు ఇటు ఉత్తరం వైపు 35 అడుగులు, దక్షిణం వైపు 38 అడుగులు. అయితే దీన్ని గృహం మాత్రం క్రాస్ చేయకుండా కరెక్ట్ గా కట్టాము గురుగారు. అయితే దక్షిణం అంటే ఆగ్నేయంలో ప్రహరీ కట్టుకున్నాం సార్. కట్టుకుంటే దానికి ఆగ్నేయం ఏమో 4 అడుగులు, ఇటు ఉత్తరం వచ్చేటప్పటికి 3 అడుగులు వచ్చింది గురుగారు. ఆగ్నేయంలో మరి పెరిగింది కదా, దాన్ని ఏమన్నా తగ్గిస్తారా లేకపోతే? ఒక అడుగు పెరిగినట్టయింది, 3 అడుగులు 4 అడుగులు 4 అడుగులు కదా. దాన్ని మీరు గోడ తీసేయక్కర్లా, గోడ నుంచేసేయండి, 3 అడుగులు సరి చేసుకుని పునాది వేసేసేయండి గ్రౌండ్ లెవెల్ వరకు, అది సరిపోతుంది. అయితే దీనివల్ల నాకు ఉన్న ఉద్యోగం పోవడం, మళ్ళీ ఉద్యోగం కోసం ఎత్తుకోవడం, వ్యాపారం పెడితే లాస్ రావడం ఏమైనా జరుగుతున్నాయి సార్? మీరేం చేస్తారంటే మీ ఇంటి యొక్క డ్రాయింగ్ ని క్లియర్ గా అన్ని రాసేసి
నాకు ఈ వాట్సాప్లో కానీ ఈమెయిల్లో కానీ పెట్టండి, లేకపోతే మీరు సత్యనపల్లే కదా, ఒకసారి వచ్చేసేసి కలుసుకొని మాట్లాడండి. వెంబడే మీరు కూర్చోవడంతో మీకు అన్ని సరి చేసి పంపిస్తాను. మీరు మంచి అభివృద్ధి పథంలో నడుస్తారు, తప్పు లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈశాన్యం కొంచెం ఒక రెండు అడుగులు పోటీ తగులుతుంది స్వామి, ప్రాబ్లం ఉత్తరం అంటే తూర్పు ఈశాన్యంలో రెండు అడుగులు పోటీ ఉంది స్వామి. తూర్పు ఈశాన్యం, తూర్పు ఈశాన్యంలోనా? అవును, అది దాని చేయబట్టే మీరు ఇంత బాగున్నారు, మీకేం భయం లేదు. తూర్పు ఈశాన్యంలో ఏ విచ్చిన్న వీధి స్టోలు వచ్చినా వీధి పొడి వచ్చినా మీరు చాలా మంచిదే, దానికి జయం కలుగుతుంది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, తూర్పు ఈశాన్యం అంటే ఇదే కదా. ఇక్కడ డ్రాయింగ్ చూపిస్తున్నాను చూడండి, ఈ డ్రాయింగ్, ఇది తూర్పు ఈశాన్యం వీధి పోటే, దీన్ని మనం స్వాగతించాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి, దానికి ఎదురుగా గేటు పెట్టుకొని అక్కడ నడక సాగించాలి, చాలా మంచిది. తూర్పు ఈశాన్యం వీధి స్టోలు అంటారు ఇది, చూసారు ఇక్కడ లైట్ వెలుగుతుంది చూసారా, ఇది తూర్పు ఈశాన్యం వీధి చూల. రైట్, మరొక పాలు తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్తారా? నమస్తే అండి, నా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, మరి మీకు వాస్తు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నాయి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు, మాది పెద్దగాడ అని, మా ఇంటికి దక్షిణ వైపు బజార్ ఉంది, పడవట వైపు బజార్ ఉంది, పడవట వైపు బజారు మూడు అడుగులు బజారే, దక్షిణ వైపు బజార్ ఏమో 9 అడుగులు. తూర్పు ఈశాన్యం మాకు నడక ఉంది. అయితే మా ఇల్లు కట్టినప్పుడు మా అమ్మగారు కొంచెం అమాయకంగా ఉండటం వలన ఆగ్నేయము వాయువు పెరిగింది ఇల్లు. దాని మూలాన కొంచెం ఆర్థికంగా ఎదగలేకపోవటం పెరగటం వల్ల, వాయువం పెరగటం వల్ల మీ వ్యాపారం వ్యవహారాలన్నీ కూడా చిక్కగానే ఉంటాయి. మీరు ఆ ఇంట్లో మానసికంగా ప్రశాంతత లోపించి ఉంటుంది. ఆగ్నేయం పెరగటం వల్ల ఇంట్లో ఆడవాళ్ళకి అనారోగ్యంగా ఉంటుంది, వివాహాలు జరగవు. కనుక దాన్ని సరి చేసుకునే విధానం మీరేం భయపడక్కర్లా. ఆ పెట్టిన గోడ, మీ అమ్మగారు కట్టించిన గోడని పడగొట్టద్దు, కరెక్ట్ సరి చేసేసుకొని ఆగ్నేయాన్ని కట్ చేసుకోండి, చిన్న బేస్మెంట్ వేసుకోండి, వాయువ్యాన్ని కూడా కట్ చేసుకుని ఒక బేస్మెంట్ వేసుకుంటే మీకు సరిపోతుంది. అంతేగాని గోడలు పడగొట్టాల్సిన అవసరం లేదు. అలా చేశాను సార్, నేను క్రాసులు కట్ చేసి మూల మొత్తానికి ఆగ్నేయం వాయువీయంలో పర్వత వాయువీయం పెరిగింది. పడమట వాయువ్యం కూడా పెరిగింది, తూర్పు ఆగ్నేయంలో పెరిగింది. దానికి మూలమట్టం చేసి కరెక్ట్ గా క్రాసులు కట్ చేసి కట్టాను నేను. అదే వాటాలో మా తమ్ముడు ఉన్నాడు, వాడికి ఎదురేమో పెద్ద అయ్యి నా చిన్న యువత మూలాన ఇంకా ఆర్థిక పరిస్థితి లోపించి నా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయా. దయచేసి మీరు ఏం చేస్తారంటే, మీరు ఆ డ్రాయింగ్ తీసుకుని నా దగ్గర రండి. మీరు ఏం చేశారు, మీకు ఒక నాలెడ్జ్ ఉంది, వాస్తు మీద ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు చెప్పడం చాలా తేలికే. మీరు ఆ డ్రాయింగ్ తీసుకుని నా దగ్గర రండి, నేను ఇంకా సరి చేసి ఇచ్చేస్తాను. మీరు తప్పకుండా మీరు మంచి భవిష్యత్తును చూస్తారు దగ్గరలోనే. మరొక కాల్ తీసుకుందాం గురు గారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్తారా? నమస్తే మేడం, నా పేరు వెంకటేష్ మేడం. వెంకటేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయో వాస్తుకు సంబంధించి గురువు గారితో మాట్లాడండి. చెప్పండి వెంకటేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్, మాది మొన్న హౌస్ కట్టినాము, ఉత్తర ఫేస్ట్ మాది. మాకు ఇక్కడ వీధి పోటు ఉందని వేరే వాళ్ళు అన్నారు. ఎక్కడంటే పడమర నైరుతి భాగంలో ఒక 4 అడుగులు వస్తుంది సార్. అది ఏమన్నా మంచిదా? పడమర నైరుతి వీధి పోటు అంటే మీకు మీ ఆరోగ్యం మీద కొంచెం ఎఫెక్ట్ పడి ఉంటుంది మీకు, కనుక పడమర నైరుతి వీధి పోటు మంచిది కాదు. దాన్ని సరి చేసుకునే విధానం ఏంటంటే, నేను రాబోయే క్లాస్ చెబుతాను, మీరు కావాలంటే అర్జెంటుగా కావాలనుకుంటే మీరు ఆ డ్రాయింగ్ గీసి నాకు పంపించండి, నేను పడమర నైరుతి వీధి పోటును సరి చేసుకోవాలి. మీరు అశ్రద్ధ చేయదు, ఇప్పటికే చాలా లేట్ చేశారు, దయచేసి మీరు సరి చేసుకోండి, మీరు మంచిగా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. ఓకే, హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు చెప్తారా? చంద్రశేఖర్. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చంద్రశేఖర్ గారు? ఓకే అండి, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయో గురువు గారితో మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి చంద్రశేఖర్ గారు.
హలో సార్ నమస్తే. నమస్తే నమస్తే చెప్పండి సార్. సార్ మాది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సార్, బిల్డింగ్ మాది. రోడ్డు వచ్చేసి ఉత్తరము దక్షిణం రోడ్డు ఉంది సార్. ఉత్తరము దక్షిణం రోడ్డు ఉంది. ఉత్తర పక్క రోడ్డు కట్ అయింది సార్, డెడ్ అండి. డెడ్ అండి సార్, ఇంకా అవసరం లేదు, అవసరం అవసరం. వాస్తు రీత్యా మాకు కొంచెం చెప్తారు. అదే ఇప్పుడు ఉత్తరం రోడ్డు కట్ అయిపోయింది కాబట్టి మీకు నడకలేదుగా. అయితే ఉత్తరం రోడ్డు మీద నడక మీరు మానేశారు, డెడ్ అయిపోయింది కదా. మీరు దక్షిణ నైరుతులు దక్షిణ ఆగ్నేయంలో మీరు గేట్ పెట్టుకొని మీరు దక్షిణ రోడ్డు నడవండి, నష్టం ఏముంది. అవునా సార్, మాకు ఫంక్షన్ లో ఉన్నాం సార్, ఆ సమస్యలు అంటే ఆయన కొంచెం సమస్యలో కూడా ఉన్నారంట, ఎందుకు ఆ సమస్యలు అని అడుగుతున్నారు. మీ సమస్యలు ఏంటో నాకు చెప్పండి, తర్వాత మీ డ్రాయింగ్ ఏదో తీసుకొని రండి సార్, దానికి ఏం బాధ్యత తప్పు లేదు. మీరు సమస్యలు ఏంటో చెప్పండి. దక్షిణ ఆగ్నేయంలో కనుక మీరు గేటు పెట్టుకుని నడిచినప్పుడు తప్పేం లేదు, మంచిదే, మంచి ఫలితాలను ఇస్తాయి. పెట్టుకొని చూసారా మీరు, పెట్టారా? కాల్ కట్ అయినట్టుందండి. సో చంద్రశేఖర్ గారు, మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చిన్న చిన్న వాస్తు దోషాలంటే చెప్పగలం, కానీ మనం ఆ డ్రాయింగ్ చూస్తేనే, ఆ ఇంటికి సంబంధించి కంప్లీట్ డ్రాయింగ్ చూస్తేనే అందులో ఎలాంటి దోషాలు ఉన్నాయి, వాటిని ఎలా వాటిని తీసేసి పరిష్కరించవచ్చు అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ చెప్పడానికి కూడా చిన్న చిన్న దోషాలు మాత్రమే గురుగారు మీకు చెప్పగలరు. మీరు కంప్లీట్గా తెలుసుకొని వాటి నుంచి మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి వాస్తు ద్వారా వాటిని సరిచేసుకొని బయటపడాలనుకుంటే మాత్రం తప్పకుండా మీ గృహానికి సంబంధించి మొత్తం చార్ట్ని కూడా డ్రాయింగ్ వేసి గురుగారికి అందజేస్తే మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి వాస్తు పరంగా వాటి అన్నింటి కూడా క్లియర్ చేసి మీకు చక్కని పరిష్కార మార్గం తెలియజేస్తారు. మరొక కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్తారా? మేడం నమస్కారం అండి, నా పేరు కుమార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. కుమార్ గారు గురుగారితో మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే కుమార్, చెప్పండి. సార్ బాగున్నారా? సార్ బాగున్నా, బాగున్నా. సార్ ఇది నాకు ఈస్ట్ ఫేసింగ్ లో ల్యాబ్ ఉంది సార్, మొత్తము ఈస్ట్ ఫేసింగ్ పోర్షన్ నాది. అందులో ఆగ్నేయముకి కాంపౌండ్ వాళ్ళు ఆగ్నేయంకి టచ్ కావచ్చు సార్? కాంపౌండ్ వాళ్ళు అంటే కాంపౌండ్ వాళ్ళకి ఆ కిచెన్ టచ్ కావచ్చు అంటే తూర్పు దక్షిణ గోడకి టచ్ కావచ్చు అండి, తూర్పు గోడకి టచ్ కాకూడదు బాబు. తూర్పు గోడకు టచ్ కాకూడదు సార్? ఒకవేళ తూర్పు గోడకు టచ్ ఉంటే ఒక్క నూలు వాసైనా దానికి దీనికి గ్యాప్ ఉంచాలా? ఓకే సార్, కాంపౌండ్ వాళ్ళకి దీనికి కొంచెం ఒక నూలు వాసైనా కనీసం ఒక నూలు నడి ఆడిస్తే ఆడేటట్టు క్లియర్ గా ఉండాలి. దక్షిణ గోడ తూర్పే గోడ మీద ఉత్తరేపు గోడ మీద వడ్లగింత బరువు కూడా పడకూడదు ఆయన, అందుకని తూర్పు గోడను క్లియర్ గా ఉంచుకోవాలి, ఉత్తర గోడను కూడా క్లియర్ గా ఉంచుకోవాలి. మిగతా దక్షిణ గోడలు పడమటి గోడలు మీరు బరం వేసుకున్నా తప్పలేదు, క్లియర్ గా ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే దక్షిణ వైపు గోడ మీద మీరు బరువు వేశారనుకోండి, మీ పక్కన వాడు ఏమవుతుందంటే ఈశాన్యం అవుతుంది వాడికి, ఆ ఈశాన్యంలో వాడు బావి తవ్వుకున్నారనుకో దాని ఎఫెక్ట్ నీ మీద పడుతుంది. అదే విధంగా పడమర గోడ మీద మీరు బరువు వేసేసారనుకోండి, వాయుమూలంలో వాడు ఏదైనా తవ్వుకున్నాడు అనుకోండి, చేసుకున్నాడు, ఆ ఎఫెక్ట్ నీకు పడుతుంది. కనుక గోడలు కాంపౌండ్ వాల్ సపరేట్గా ఉంటూ అత్యుత్తమం, దానికి అందుట్లో తిరుగులేదు. ఒకవేళ మనకి స్థలం లేక ఉత్తర వైపు దక్షిణ వైపు గోడలు వాడుకుంటే పక్కన వాడు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడో ఒకసారి ఉంచి చూసుకొని దాని ప్రకారంగా మీరు బరువు వేసుకోవచ్చు, ఆ గోడను యూటిలైజ్ చేసుకోవచ్చు. బాత్రూమ్ ఉండదు, ఏం చేసినా నువ్వు బాత్రూమ్ కాదు వంటిల్లు కాదు ఏం చేసుకో, ఇంటిని పెరగకుండా చూసుకో, కాంపౌండ్ వాల్ని తగలకుండా చూసుకో, తూర్పు కాంపౌండ్ వాల్ని, తూర్పు కాంపౌండ్ వాల్ని టచ్ చేయకుండా చూసుకో, చూసుకుంటే చాలు తప్పకుండా మీకు. రైట్, ధన్యవాదాలు గురువు గారు, ఎన్నో విషయాలు తెలియజేశారు. అలానే వీధి పోటుకు సంబంధించి అసలు ఈ వీధి పోటు అంటే ఏంటి, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. సో చూసారు కదండి, మీకు కూడా వాస్తుకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా గురుగారిని కలుసుకోవచ్చు. అండ్ అలానే మనందరం కూడా వాస్తు ప్రపంచం గురించి, వాస్తు గురించి తెలుసుకోవడానికి గురుగారు వాస్తు ప్రపంచం అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా మనకు అందజేయడం జరుగుతుంది. సో ఈ పుస్తకంతో పాటు మనకి 9 పిరమిడ్ చిప్స్, అలానే ఒక పాకెట్ క్యాలెండర్ కూడా మనకి, కాలుచక్రం అని ఒక పాకెట్ క్యాలెండర్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఈ పుస్తకం కాస్ట్ వచ్చేసి 300 రూపాయలు, 250 రూపాయలు పోస్టల్ ఛార్జెస్, 200 రూపాయలు బుక్ ఛార్జెస్, 50 రూపాయలు వచ్చేసి పోస్టల్ ఛార్జెస్. అండ్ అలానే మీరు ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా B/135 శ్రీకృష్ణనగర్ యూసఫ్ కూడా అడ్రస్కి మనీ ఆర్డర్ చేస్తే వాస్తు ప్రపంచం బుక్ మీ దగ్గరకు వస్తుంది. అలానే వాస్తు సంబంధించి ఈ పుస్తకంలో చూసే ఎన్నో విషయాలు కూడా గురుగారు మనకు అందజేయడం జరిగింది. మరి ఈ పుస్తకాన్ని కొనుక్కొని తప్పకుండా వాస్తు, వాస్తు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి మా కోరిక, గురుగారి కోరిక. సో తప్పకుండా
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇది వాల్టీ కావూరి హిల్స్ వారి వాస్తు ప్రపంచం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. హాయ్, దిస్ ఇస్ ఇషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోన ఎన్ మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.